నానానికి బొమ్మ బొరుసు ఉన్నట్టు నిత్య జీవితంలో మనం దైవాంశ సంభూతులుగా పూజించే కొందరికి ఇంకో కోణం ఉంటుంది. ఈ వీడియోలో చాలా ఫేమస్ బాబాయిన ఓంకారం బాబా గుడ్ బ్యాడ్ రెండు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ముందుగా మా సోషల్ పోస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గురుజీ డాక్టర్ రామస్వామి దేవిశ్రీ కోలార్ జిల్లా ముల్బాగల్లో జన్మించారు. అతని తండ్రి పేరు శ్రీ గోపాలకృష్ణమూర్తి మరియు తల్లి పేరు శ్రీమతి భాగ్యలక్ష్మి. ఓంకారం దేవి శ్రీ గురీజీగా ప్రసిద్ధి చెందారు. శ్రీ 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 సవ్యసాచి స్వామీజీ మరియు శ్రీ పద్మనాభాచార్య యొక్క సమర్థ మార్గదర్శకత్వంలో జ్యోతిష్య ఆగమ శాస్త్ర శిక్షణలో విద్యను పూర్తి చేశారు. అతను జ్యోతిష్య శాస్త్రం మరియు హస్త సాముద్రికం మరియు కే న్యూమరాలజీ మరియు తేజోమంది మరియు తంత్ర విద్యలలో నిపుణుడు. 2009లో ప్రారంభించిన దేవిశ్రీ ఫౌండేషన్ ట్రస్ట్ ఉనికిలోకి వచ్చింది. జీ కన్నడ, జీ తెలుగు పబ్లిక్ న్యూస్ ఛానల్, జనశ్రీ న్యూస్ ఇంపాక్టింగ్ జ్యోతిష్యం మరియు ఆధ్యాత్మిక సలహా వంటి వివిధ ప్రైమ్ ఎంటర్టైన్మెంట్ మరియు న్యూస్ నెట్వర్క్లలో పనిచేశారు. అతను పంచుకునే ఆధ్యాత్మిక సలహాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కర్ణాటకలో 70 లక్షల మందికి పైగా వీక్షించారు. ఎంతో మందికి శాంతి మార్గాన్ని చూపి తన జ్ఞానంతో వారి జీవితాన్ని చక్కదిద్దారు. ఇప్పటి వరకు ప్రదానం చేసిన దేవిశ్రీ గురుజీ బిరుదులు 2010 ధార్మిక రత్న, 2011 జ్యోతిష్య పద్మశ్రీ, 2011 రామశాస్త్ర పండిత్, 2014 గౌరవ డాక్టరేట్, 2012 జ్యోతిష్య జ్ఞాని, 2012 ఆగమ అలంకార చతుర, 2013 జ్యోతిష్య రత్న. ఇలా చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేసిన దేవిశ్రీ గురూజీ గురించి ఒక చీకటి కోణం కూడా ప్రచారంలో ఉంది. ఇనుప సామాన్లు దొంగలించి అమ్మేసేవాడు అని ఇంటర్నెట్లో దొరికిన సమాచారం. పద్మనాభస్వామి గుడిలో హుండీ మాయం చేశారట. ఈయన గారు అడుగుపెట్టిన ప్రతి చోట కామమయం. ఫౌండేషన్ల పేరుతో భారీగా సొమ్ము ఫండ్స్ వసూలు చేసి భక్తులకు టోపీ పెట్టడం ఈయన హాబీ. మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ ట్రెండ్స్ అన్నీ మనోడి దగ్గర ఉండాల్సిందే. ఇవన్నీ కర్ణాటక మీడియా ఎప్పుడో బట్టబయలు చేసిన అక్షర సత్యాలు. అయినా కూడా మన తెలుగు జనం వీడిని తెగ ఫాలో అయిపోతున్నారు. తన రెండవ భార్య దూరమైందని, ప్రస్తుతం ఆమె ఎక్కడుందో తనకు తెలియదని పేర్కొన్నారు. తన అనుమతితోనే తన భర్త రెండవ పెళ్లి చేసుకున్నారని దేవిశ్రీ భార్య కౌసల్య స్పష్టం చేశారు. దేవిశ్రీతో కలిసి టీవీ ఛానల్లో ఆమె మాట్లాడారు. వివాహమైన తర్వాత ఆమె తనతో పాటు ఒకే ఇంటిలోనే కలిసి ఉందని, వేరే కాపురానికి అంగీకరించలేదని భార్య చెప్పారు. Please subscribe social post. Please subscribe to 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 social post.